ఈ కుటుంబం గురించి మాట్లాడుకోవడము అంటే వారి జీవితంలో వారు దేవుని యొక్క వాక్యానుసారముగా దేవుని యొక్క వాక్యపు వెలుగులో వారు జీవించిన జీవితాన్ని బట్టి దేవుడు వారిని ఎంతగానో కనపరిచాడు. వారు అనేక మందికి ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రులయ్యారు. వారు అనేక మందికి ఆత్మీయమైనటువంటి స్నేహితులయ్యారు. దేవుని నామాన్ని ఘనపరచినటువంటి దేవుని బిడ్డలయ్యారు. అందుకే ఇంత పెద్ద సమూహము, ఇంతమంది విశ్వాసులు, బంధువులు, రక్త సంబంధికులు, వారి మీద వారిని ప్రేమించినటువంటి వారు, వారిని గౌరవించి సన్మానించడానికి, వారిని అభినందించడానికి ఇక్కడికి వచ్చినందుకు వారి జీవితము, వారి జీవితంలో ఉన్నటువంటి అద్భుతమైన సత్యాలు తెలుసుకోవడానికి రావడానికి ఎంతైనా సంతోషకరమైనటువంటి సమయము, సంతోషకరమైనటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేసుకుంటాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు ఇంతకుముందే చెప్పాను, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, ఎన్నో ఔన్నత్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి గొప్ప గొప్ప నాయకత్వం కలిగినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అయితే అన్ని కుటుంబాలు కూడా ఆదర్శ కుటుంబాలుగా ఉండలేకపోయాయి. అన్ని కుటుంబాలు కూడా మోడల్ ఫ్యామిలీస్గా ఉండలేకపోయాయి. బైబిల్ గ్రంథంలోంచి కొన్ని సంగతులు మనం వారికి జ్ఞాపకం చేసుకుంటాం. ముఖ్యంగా వివాహ జీవితము అనేటువంటి దాని గురించి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేశాడు, దాన్ని మనం నెరవేర్చినట్టయితే అదే ఆదర్శ కుటుంబం అవుతుంది, అదే మోడల్ ఫ్యామిలీ అవుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చినప్పుడు మాత్రమే మనం ఆదర్శ కుటుంబంగా పిలువబడతాం, ఒక మోడల్ ఫ్యామిలీగా పిలువబడతాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్టయితే దేవుడు ఆదాము హవ్వాలను ఏర్పరచినప్పుడు మొట్టమొదటి ఆయన చెప్పినటువంటి మాట ఏంటో మనం చూద్దాం. ఆది కాండం ఒకటో అధ్యాయము 27-28 వచనాలు, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుని యొక్క అద్భుతమైనటువంటి సంకల్పము ఇది. ఎవరికంటే ఆదాము హవ్వలు అనేటువంటి ఒక కుటుంబానికి, ఒక ఫ్యామిలీకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. కనుక ఈ పరిచర్య ఎవరి ద్వారా నెరవేర్చబడుతుందో, ఎవరు భూమిని నిండిస్తారో, ఎవరు విస్తరింపజేస్తారో, అటు వారు రియలీ దే ఆర్ బ్లెస్డ్ పీపుల్ అండ్ దే ఆర్ మోడల్ పీపుల్ అండ్ దే ఆర్ మోడల్ ఫ్యామిలీస్. అప్పుడే వారు ఆశీర్వదింపబడిన కుటుంబంగాను, మోడల్ కుటుంబంగాను కనపడుతుంది. దేవుడు చెప్పిన పని ఇది, భూమిని నిండించారు. ఇప్పుడు చాలామంది సహోదరులు వారి గురించి సాక్ష్యం ఇచ్చారు, ఎండిపోయిన బీడు భూములను ఈ ప్రాంతంలో వారు సస్యశ్యామలం చేయడానికి వారు పడిన ప్రయాసం ఎంతో. 82-84 కాలంలో నేను కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షిని. కనుక అదనాల్లో మరి ఇక్కడ నిలబడుకొని మన ఇంటి మీద మనం నిలబడుకొని సాక్షి వాక్యం చెప్పడానికి కూడా మరి ధైర్యం లేనటువంటి పరిస్థితి. డాక్టర్ గారి ఇదే హాస్పిటల్ మీద నిలబడుకొని తెల్లవారుజామున సువార్త చెప్పడానికి కూడా ఫ్రీడమ్ లేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల మధ్య దేవుని కొరకైనటువంటి సాక్ష్యముగా నిలబడి ఈ ప్రాంతమునంతటి నిండించి విస్తరింపజేసి అభివృద్ధి చేసి సంఘాలు కట్టి దేవుని కొరకై సాక్ష్యంగా నిలబడినటువంటి కుటుంబము కనుక దేవుడు ఈ కుటుంబాన్ని మోడల్ కుటుంబంగా చెప్తా ఉంటున్నాడు. కనుక ఇలాంటి మోడల్ కుటుంబాలు దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి కుటుంబాలు, కానీ అవన్నీ మోడల్ కుటుంబాలుగా లేవు. అయితే మోడల్ కుటుంబం అంటే ఏంటి, మోడల్ కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఏంటి, అవి వీరి జీవితాల్లో ఎలాగ నెరవేర్చబడ్డాయో కొన్ని సంగతులు మాత్రమే నేను మీకు చెప్పాలని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఎందుకంటే నాకు అప్పుడే ఇన్స్ట్రక్షన్ వచ్చినవి, బస్సులు పోతాయి, భోజనం టైం అయిపోతుంది, మీరు కొంచెం మోగే త్వరగా వీలైనంత వరకు అయిపోయి చేయండి అని. కనుక ఈ మోడల్ ఫ్యామిలీగా మనం అందరం కూడా వారి జీవితాల నుంచి నేర్చుకోవాల్సినటువంటి కొన్ని అద్భుతమైన సత్యాలు ఏంటో కొన్ని బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. చూడండి, మరొకటి ఏంటంటే దేవుడు చెప్పిన వివాహంలో చెప్పినటువంటి దేవుడు సత్యం ఏంటంటే ప్రార్థన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము 6-7 వచనాలు, అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును
విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్యతను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. ఇక్కడ వివాహంలో ఉండేటువంటి మూడు ప్రాముఖ్యమైన సంగతులను గురించి దేవుడు మాట్లాడారు. వివాహంలో ఉండవలసినటువంటి మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఒకటి సంతోషము, రెండోది ఉత్సాహము, మూడోది దేవునికి మహిమ. దేవునికి మహిమ ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒకటి సంతోషం. ఎన్నో కుటుంబాలు ఇంత ఈ కాలంలో మనం చూస్తా ఉన్నాం జతపరచబడుతున్నాయి, కానీ వారి సంతోషము మూడు నెలల, ఆరు నెలల, సంవత్సరమా, లేకపోతే ఐదు నెలల, పదేళ్ళ, లేకపోతే పదకొండేళ్ళ, 40 సంవత్సరాల తర్వాత కూడా వీరు ఇలాగున్న సంతోషకరంగా ఆనందకరంగా అనేక విధంగా సాక్ష్యంగా నిలబడడానికి దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. మరోది ఉత్సాహకరమైనటువంటి జీవితం. కొన్ని రోజులైన తర్వాత ఏం సోదరుడా ఎట్టున్నావు, అయ్యా పెళ్లి చేసుకోకపోతే బాగుంటుంది అనిపిస్తుందండి అంటాడు. అమ్మా ఏంటి అంటే, ఏం పెళ్లి లేదు, నా పెళ్లి 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 అన్నారు, ఒక ఆళ్ళ కట్టేసారు, అయిపోయింది మా పరిస్థితి అన్నట్టుగా మాట్లాడుతూ 40 సంవత్సరాల తర్వాత కూడా అన్ని వారు ఉత్సాహంలో ఉండడం మాత్రమే కాదు, అనేకులను ఉత్సాహంలో నింపేటువంటి ఒక అద్భుతమైనటువంటి మోడల్ ఫ్యామిలీని మనం ఇక్కడ చూస్తూ ఉంటా ఉన్నాం. కానీ ఇది దైవ చిత్తము, దేవుని యొక్క కార్యము వారి జీవితాల్లో నెరవేర్చబడింది. కనుక మనం కూడా ఎన్నో సత్యాలు వారి నుంచి నేర్చుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. మూడవది ఏంటంటే దేవునికి మహిమ. ప్రియమైనటువంటి వారులారా, ఒక వివాహ జీవితము ద్వారా దేవునికి మహిమ రావాలి. వారి యొక్క వివాహ జీవితం ద్వారా ఎక్కడనో చూడండి, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని దాసుడు పీటర్ గారిని, మరి కోస్తా ప్రాంతంలో గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి జయప్రభాతమ్మ గారిని ఈ దేవుడు జతపరిచి ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చి, ఏ ప్రాంతానికి తీసుకుని వచ్చాడు చూడండి, ఆదికాండం 46వ అధ్యాయం, ఆదికాండం 46వ అధ్యాయంలోంచి ఒక మాట మనం చదువుకుంటాం. చదువుకున్న తర్వాత తిరిగి మనం కొనసాగుదాం. ఆదికాండం 46వ అధ్యాయం మొదటి 3 వచనాలు, అప్పుడు ఇశ్రాయేల్ తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బయర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించెను. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలుని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అందుకు నేనే దేవుడను నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుమౌ, అక్కడ నిన్ను గొప్ప జనముగా